బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. ఈ దందాలో నైజీరియన్ పాత్ర కీలకంగా ఉన్నట్టు గుర్తించారు. స్పోర్ట్స్ వీసాపై ఇండియా వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్నట్లుగా తేల్చారు. హైదరాబాద్ ను డ్రగ్స్ మహమ్మారి అస్సలు వదిలిపెట్టడం లేదు. పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. బెంగళూరు తర్వాత హైదరాబాద్ ని డ్రగ్స్ కడ్డాగా మార్చుకున్నారు కేటుగాళ్లు. తాజాగా డ్రగ్స్ దందాను 3 పువ్వులు 6 కాయలుగా దేశవ్యాప్తంగా విస్తరింపచేసిన 3 డ్రగ్స్ సరఫరాదారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 1,10,00,000 రూపాయల విలువైన 256 గ్రాముల డ్రగ్స్, 1 కార్ స్వాధీనపరుచుకున్నారు. పట్టుబడ్డ వారిలో నైజీరియన్ డ్రగ్ డెలివరీ బాయ్, మరో నిందితుడు ఉన్నారు. స్పోర్ట్స్ వీసాపై నైజీరియా నుంచి వచ్చిన ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రాంక్ అనే వ్యక్తి డ్రగ్ పెడ్లర్ గా మారాడని పోలీసులు తెలిపారు. ఒఫోజోర్ సండే ఎజికే అలియాస్ ఫ్రాంక్ అనే నైజీరియన్ 2016లో ఇండియాకు వచ్చి స్పోర్ట్స్ వీసా మీద వచ్చాడు. న్యూఢిల్లీ ద్వారా ఇక్కడ మన హైదరాబాద్లోకి వచ్చాడు. సో ముందు అక్కడ న్యూఢిల్లీలో ఈ స్టార్స్ ఆఫ్రికన్ ఆల్ స్టార్స్ ఆఫ్రికన్ స్పోర్ట్స్ క్లబ్ అనే క్లబ్కి ఫుట్బాల్ ఆడతానన్న పేరు మీద వచ్చి, దెన్ 2018 బెంగళూరుకి వచ్చాడు. బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. ఫుట్బాల్ మ్యాచెస్ కొన్ని రోజులు ఆడాడు, బట్ ఆబ్వియస్లీ అది దానికి అతను తగినంత ఎంప్లాయ్మెంట్ లేక దెన్ యూ గాట్ ఇన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ది ర్యాకెట్ ఆఫ్ నార్కోటిక్ సప్లైస్. నైజీరియాకు చెందిన ఫ్రాంక్ తో పాటు డ్రగ్ పెడ్లర్ ఖాన్, డెలివరీ బాయ్ సైఫ్ ఒకచోట కలుస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో నిందితుల కదలికలపై నిఘా పెట్టి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్ పెడ్లర్ ఖాన్ బెంగళూరులో నైజీరియా నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి దాన్ని హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. నిందితుల్ని పట్టుకున్న పోలీస్ బృందానికి 3 లక్షల రివార్డు ప్రకటించారు. ఇక ఎక్కువ శాతం నైజీరియన్లకు డ్రగ్స్ బిజినెస్సే ప్రధాన ఆదాయ మార్గం. డ్రగ్స్ సప్లై చేస్తూ కస్టమర్స్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు రాబడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. హాస్పిటల్, చదువులు, బిజినెస్ వీసాలపై ఇండియా వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండి యువతను డ్రగ్స్ మహమ్మారికి బలి చేస్తున్నారు.